48 సంవత్సరాలకు పింఛన్ ఇస్తారన్న వాపతి అవి ఇంతవరకు కూడా అప్లికేషన్స్ తీసుకుంటలేరు. వితంతువులు భర్త చనిపోయిన వాపతులు కూడా అప్లికేషన్స్ తీసుకుంటలేరు. ఎన్నికలు వచ్చిందంటే ఒక వాగ్దానము, ఎన్నికల తర్వాత ఇంకోటి మర్చిపోవడాది ఆదుకుంటుంది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ మొక్క నాటింది అనేది జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్. ఆ తెలంగాణ మొక్కను జయశంకర్ నాటితే దాన్ని అభివృద్ధి ప్రథమ కొమ్మలను గుంపుగా చేసిన వాపతి ఇటల్ రాజేందరు. ఒక్కొక్క కొమ్మను తీసేసుకుంటూ నువ్వు ఒక్కరివే పెట్టిన వాపతి కాదు ఈ తెలంగాణ పార్టీ అనేది. తెలంగాణ పార్టీ అనేది ప్రజల నుంచి, ఉద్యోగం నుంచి వచ్చిన వాపతి. ప్రజలందరూ కలిస్తేనే నువ్వు ఒక లీడర్ అయినావు. ప్రజలు లేకుండా నువ్వు లీడర్ ఏ విధంగా అవుతావో రేపు రానున్న రోజులలో, ఈ ఇప్పుడు జరిగే ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్లలో ఎవరు సత్తా అయిందనేది మీకు తేలిపోతా ఉంటుంది. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా, ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురి చేసినా నువ్వు గెలవవు. ఇటల రాజేందర్ గెలుపు అనేది నల్లేరి గాయ మీద నడకలాంటిది, ఇది సత్యం. ఎన్నికలు వచ్చినప్పుడే జనాలు గుర్తుకొస్తారు. పింఛన్లు ఇస్తామంటారు, రైతు బంధువులు ఇస్తామంటారు, రుణమాఫీలు ఇస్తామంటారు. ఎలక్షన్ అప్పుడు మీటింగులు పెట్టి 100,000 రూపాయలు రుణమాఫీ ఒకటేసారి చేస్తూ ఉన్నారు. గెలిచిన తర్వాత మళ్ళీ 4 పర్యాయాలు అంటారు. వీళ్ళు ఇచ్చే డబ్బులు మిత్తీలకే సరిపోతాయి తప్ప రైతు ఇంటికి పట్టకపోయేది లేదు, పెట్టుబడి పెట్టుకునేది లేదు. అది మాటల గ్యారెంటీ. కేసీఆర్ మాట్లాడే వాపతి ఇప్పుడు ఓ మాట, రేపు ఓ మాట, సాయంత్రం ఓ మాట, పొద్దున ఓ మాట, అంతే తప్ప జనాలకు ఒరిగేది మాత్రం ఏమీ లేదు ఇలా.